హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఏలూరు జిల్లాలోని నూజివీడి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే అవ ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరే మరి, నూజివీడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం వెంకట ప్రతాప్ అప్పారావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె పార్థసారథి గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 16,210 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 230,000 పై మాటేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం నూజివీడు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, మన రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.